సో శ్రీదేవి సోడా సెంటర్ మందులోడరి అనే సాంగ్ నా చేతుల మీదుగా రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇప్పుడు సాంగ్ చూడటం జరిగింది ఈ సాంగ్ రియలీ వెరీ మాసి సాంగ్ ఇది ఖచ్చితంగా మాస్కి ఆకట్టునే సాంగ్ అవుతుంది ఎందుకంటే మందులో మాయలో అనేది మా ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా నేను వింటున్న సాంగ్ ఇది మా చిన్నప్పుడు కూడా నేను విన్నాను సాంగ్ అది మంచి లో సాంగ్ అది దాన్ని ఈ రకంగా బ్లెండ్ చేయటం అనేది అది మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ యొక్క టాక్టీస్ అనుకుంటాను దానికి బహుశా కారణం డైరెక్టర్ కరుణ కరుణకుమార్ కూడా నేమో ఎందుకంటే ఆయన సినిమా పలాస నేను చూశాను ఆ పలాసలో నాది నక్కిస్ గొలుసు అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అది యూట్యూబ్లో వాటిలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆ సాంగ్ ఇప్పటికీ అది మంచి కిక్ ఇచ్చే సాంగ్ అది దానికి ధీటుగా రోజున శ్రీదేవి సోడా సెంటర్లో ఉన్నటువంటి ఈ సాంగ్ కూడా మందులోడ మాయలో సాంగ్ కూడా అంత క్యాచీగా ఉంది అండ్ సో మన సుధీర్ బాబు కూడా మంచి మాసిగా కనిపించాడు అయితే సుధీర్ బాబు ఉన్న ప్రత్యేకత నేను ఫీల్ అయిందంటే ఒక్కొక్క సినిమా ఓ వైవిధ్య భరితంగా తను సెలెక్ట్ చేసుకుంటూ వస్తాడు ఆ రకంగా తన కెరీర్ని చాలా కన్స్ట్రక్టివ్గా చాలా జాగ్రత్తగా క్వాలిటేటివ్ ఫిల్మ్స్తో ముందుకు వెళ్తాను అనిపిస్తుంది ఇప్పుడేమో ఇది చూస్తుంటే కనుక శ్రీదేవి సోడా సెంటర్ ఖచ్చితంగా ఇది మాస్ ఓరియంటెడ్ సినిమా అనిపిస్తుంది సో అన్ని రకాల ప్రేక్షకులను ఆకర్షించే విధంగా తన కెరీర్ని తను రూపుదిద్దుకుంటున్నాడు ఆ రకంగా సుధీర్ బాబుకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తాను అండ్ బెస్ట్ విషయస్ కూడా తెలియజేస్తాను ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని తన కెరీర్కి ఇది ఒక మంచి హిట్గా నిలబడాలని కోరుకుంటాను ఇక ప్రొడ్యూసర్స్గా వస్తే విజయ చల్లా గారు అట్లాగే శశిదేవి రెడ్డి గారు వారు వారి వారికి కూడా నా అభినందన తెలియజేస్తాను వారు కూడా ఇంత మూడు సినిమాలు చేశారు మూడు సినిమా కూడా మంచి హిట్ అయ్యి అని చెప్పేసి నేను విన్నాను అలాంటి యంగ్స్టర్స్ రావాలి అలాగే ఈ సందర్భంగా ఈ ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంబంధించిన విజయ్ గారిని శశి గారిని మనస్ఫూర్తిగా నేను బెస్ట్ స్ తెలియజేస్తున్నాను అండ్ కరుణ్ కుమార్ లాంటి యంగ్స్టర్స్ డెఫినెట్ రావాలి ఇండస్ట్రీకి అండ్ పలాస్ లాంటి ఒక ఆర్గానిక్ ఫిలిం అది అంటే రియలిస్టిక్ అప్రోచ్తో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమా అది అలాంటి సినిమాలు రావాలి ఈ సాంగ్స్ ఇంత పెద్ద హిట్ అవడంతో నాకు అనిపిస్తుంది కరుణాకుమార్కి ఒక రకమైన మాస్ పల్స్ తెలిసినటువంటి ఆ మ్యూజిక్ టచ్ తనలో ఉందని తెలిసింది ఆ రకంగా కరుణకుమార్ ఈ ఫిలిం ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఏర్పడాలి దానికి ఈ సినిమా మరింత దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ మిస్టర్ కరుణ్ కుమార్ డైరెక్ట్గా కేవలం ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం కాకుండా ఒక సామాజిక స్పృహతోడి సినిమాలు తీయటం అనేది చాలా అవసరం అది అది లాంగ్ డ్యూటీ ఉంటుంది దానికి అరవై లాంగ్ డ్యూటీ మీకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అండ్ మీలాంటి వాళ్ళు ప్లీజ్ డూ వెల్కమ్ రావాలి ఇండస్ట్రీకి మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడేనండి పది ఇండస్ట్రీ ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది అది కావాలని కోరుకుంటే ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంది రావాలి ఇంకా మణి శర్మ మా మణి మాకు లాహే లాహే అని లాహేలా ఇచ్చాడు అండ్ అద్భుతంగా మా ఆచార్యలో అలాంటిది ఈ సినిమాలో వైవిధ్యంగా తను ఇచ్చాడు అండ్ వాళ్ళ అబ్బాయి తను కలిపి కొత్తతనం ఇవ్వడం కోసం అయిన రకాలు ఆ రకంగా మా మణి శర్మకి నేను మనస్ఫూర్తిగా ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తాను ఈ సాంగ్ ఈరోజు రిలీజ్ చేయడం అనేది ఐ ఫీల్ ఇట్స్ గుడ్ గివ్స్ మీ లాడ్ ఆఫ్ ప్లషా సో గుడ్ లక్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సుధీర్ బాబుకి డైరెక్టర్ కరుణ్ కుమార్కి అలాగే మనిష్ శర్మకి సినిమాటోగ్రాఫర్ శ్యామ్ తత్ గారికి అందరికీ నా అభినందన తెలియజేస్తాను ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్